నమస్కారం. ఫైనలీ ద వెయిట్ ఇస్ ఓవర్. తన వాక్చాతుర్యంతో, తన డాన్సులతో, తన ఫైట్లతో, తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని తెరకి కట్టి పడేసే ద మ్యాన్ ఆఫ్ మాసెస్, ఎన్టీఆర్ ఇస్ హియర్. వాక్చాతుర్యం నాలో లేదు, అది నీలో ఉంది. డాన్స్ ఫైట్ వర్క్ అయితే నాకు వాక్చాతుర్యం నీలో ఉంది, రాత చాతుర్యం నీలో ఉంది. అండ్ అలాగే దేవరా క్రియేటర్ మన కొరటాల శివ గారు, ముందుగా మీ ఇద్దరికి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ దేవరా. అయితే సినిమా పూజ మొదలుకొని ఈ రోజు రిలీజ్ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ వరకు ఇట్ హాస్ బీన్ మేబీ అ జామ్ ప్యాక్ జర్నీ మీ ఇద్దరికి. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి ఇస్తూ ఉంటుంది అనమాట, కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే. సో అలాంటి ఒక జర్నీ నుంచి ఈ రోజు సక్సెస్ఫుల్లీ కూర్చున్నారు మీరు. బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. మెయిన్ గా దేవర కొడుకైనటువంటి వారా ఎందుకు దేవరని అలా పొడి చేశాడు అని చెప్పారు. చెప్పేస్తారు మళ్ళీ నువ్వు అడిగా చెప్పేస్తారు మరి. నంబర్ దేవరటు ఎవరు టికెట్లు కొంటారు? అలాగే తంగ పెళ్లి చేసుకుంటుందా చెప్పేస్తారు. నేను ఈ స్కెలెటన్స్ అక్కడ సముద్రం లోపల ఉన్నాయి కదా, అది పెట్టింది చంపింది, అది ఎలా జరిగింది? అసలు స్కెలెటన్ చనిపోయి సముద్రంలోకి అంతే అలా ఈదుకుంటూ అలా వెళ్ళిపోయి చాలా ఉన్నాయి క్వశ్చన్స్ కు. ఆన్సర్స్ రావాలంటే దేవరా 2 నే చూడాలి. ఓకే, సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే సచ్చినట్టు. ఎనీవే మాకు ఈ మాత్రం దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో కలవాలనుకున్నాము కానీ అక్కడ కలవడం కుదరలేదు, ఫైనల్లీ ఇక్కడ కలిసాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది. బికాజ్ ఒక స్టేచర్ రావటము కాబట్టి ఒకటి చెప్తా, మీకు చాలా స్కెల్టన్స్ ఉన్నాయి, ఒక్క స్కెల్టన్ మాత్రం చదివి ఇంపార్టెంట్ పెడుతుంది. అంటే మేము ఆల్రెడీ సినిమాలో చూసేసామండి ఆ వ్యక్తిని, లేకపోతే చూడబోతున్నాం అన్ని చెప్తే మరి ఇన్వెస్టిగేషన్ వెరీ ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు, మేము క్రిమినల్స్ కాన్విక్ట్లు కాదు. ముందుగా శివగారితోనే మొదలు పెడదాం అనుకుంటున్నాము. ఒక క్వశ్చన్ టు శివగారి, ఈ వెయిట్ అన్నిటికి సంబంధించి మీరు ఒక స్కెలెటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు, ఇక రకరకాల మీమ్స్ వస్తాయి లేంటి, దే విల్ ఫైండ్ ఇట్ అవుట్, మీకు కూడా రానటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడ నుంచి. అయితే